స్పీచెస్, గ్రేటెస్ట్ స్పీచెస్, పేడ్ న్యూస్, తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గిఫ్ట్స్ లాంటి, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, అంటే ఇవి 12 రకాల అంటే ఇష్యూస్ ఒక మనిషిని ప్రమోట్ చేస్తాం. అయితే ఏదన్నా మీ పరిసర ప్రాంతాల్లో ఎవరన్నా మనీ డిస్ట్రిబ్యూషన్ చేస్తా, నేను ఒక సైట్ ఉంది, ఆ సైట్ ద్వారా కూడా మనం మన డీటెయిల్స్ ను మనం నింపవచ్చు ఈ కార్యక్రమానికి. ఐ వామ్ వెల్కమ్ సార్. మనం కొత్త ఓటర్ గా నమోదు చేసుకోవచ్చు, అందులో కూడా మన ఎవిడెన్స్ పెట్టవచ్చు. ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు డిగ్రీ కాలేజ్ విద్యార్థుల్ని టార్గెట్ చేసుకుని అన్ని డిగ్రీ కాలేజీల్లో ఓటర్ అవగాహన సదస్సు నిర్వహించింది. దాంట్లో భాగంగా ప్రతి కాలేజీలో చెక్ యువర్ ఓట్ అనే కార్యక్రమం ద్వారా 18 సంవత్సరాలు నిండిన విద్యార్థి విద్యార్థుల్ని ఓటర్ నమోదు చేసుకోవడానికి అవగాహన కల్పించడం జరిగింది. అట్లాగే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిబిసీలు అనే యాప్ని ఎట్లా ఉపయోగించాలి అనే దాన్ని కూడా మనకి విద్యార్థి విగ్రహాలకి అవగాహన కల్పించడం జరిగింది. ఈసారి స్వీప్లో భాగంగా సిబిసీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి దాన్ని నైతికంగా ఓటర్లు అందరూ పాల్గొనేటట్టు చేసే విధంగా ప్లాన్ చేయబడుతుంది. ఓటర్ని విద్యావంతులు అవేర్నెస్ చేసి ఎడ్యుకేషన్, అంటే ఎలక్ట్రానిక్ పార్టిసిపేషన్, ఎలక్ట్రానిక్ అంటే ఏంటి, మీరు ఎడ్యుకేషన్ చేస్తే ఆటోమేటిక్ ఏమైంది, ఓటు హక్కుని ఎన్రోల్ చేసుకుంటారు. ఎన్రోల్ చేసుకున్న తర్వాత ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడం, పార్టిసిపేట్ చేయడం, అంటే ఎలక్ట్రానిక్ పార్టిసిపేషన్, సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్ పార్టిసిపేషన్. ఇదో పాటు మీరు ఎడ్యుకేషన్ ఓటర్కి ఓటర్ ఓటర్గా ఎడ్యుకేషన్ అవగాహన కల్పించుకున్న తర్వాత ఇంకా 10 మందికి చెప్తారని ఉద్దేశించుకొని ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. దాని ప్రకారమే లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎక్కడ 31 జిల్లాలు లేని విధంగా స్వీప్ ప్రోగ్రామ్స్ ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. మీ అందరు సహకార స్టూడెంట్స్ కానీ మహిళలు కానీ వివిధ రకాల రైతులు వివిధ రకాల గ్రూప్స్ తో మనం ఇంటరాక్ట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ నడిపించాం. నెక్స్ట్ దీంట్లో భాగం ఏంటంటే ముఖ్యంగా మన ఎంఆర్ఓ గారు డీటెయిల్ చెప్పారు, అసలు అర్హత ఏంటి, మన ఓటింగ్ ఎన్రోల్మెంట్ అర్హత ఏంటి. ప్రస్తుతానికి 2 ఐటమ్స్ మీద ఈ దగ్గరకు వచ్చాం. ఒకటి చెక్ యువర్ ఓట్. చెక్ యువర్ ఓట్ అంటే ఓటర్ జాబితా మీ పేరుందో లేదో చూసుకోవాలా, చూసుకొని 1/1/2019 ఓటర్ హక్కు మనకి 18 ఏజ్ నిండి ఉంటే వెంటనే ఓటర్ లిస్ట్ లేకపోతే రైట్స్లలో ఇది ఒక రైట్ ఓటర్ హక్కును కలిగి ఉండాలి. దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు, భారతీయ పౌరుడై ఉండాలి, తర్వాత నెక్స్ట్ సాధారణ నివాస అయి ఉండాలి. దీంట్లో 18 సంవత్సరాలు అంటే ప్రతి సంవత్సరం, అంటే ఇప్పుడు 2019 మనకు ఏ డేటుకు 18 సంవత్సరాలు అంటే 1/1/2019 నాటికి ఆ రోజు నాటి, అంటే ఆఫ్టర్ దాన్ దట్, అంటే 2/1/2019 అయితే కూడా మనం కన్సిడర్ చెయ్యం. కాబట్టి 1/1/2019 నాటికి 18 సంవత్సరాలు ఎవరైతే నిండి ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు మనం ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ మీకు దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆ దరఖాస్తులు నింపి ఇవ్వాలి. ఆ దరఖాస్తుతో పాటు డేట్ ఆఫ్ బర్త్ క్రైటీరియా కంపల్సరీ, మనకు 18 సంవత్సరాల మ్యాండేటరీ కనుక దానికి సంబంధించిన ఎవిడెన్స్, మన మీరందరూ డిగ్రీ స్టూడెంట్స్ కనుక మీ దగ్గర 10th క్లాస్ మెమోస్ ఉంటాయి, జిరాక్స్ ఇవ్వండి. అలాగే రెసిడెన్స్ ప్రూఫ్ ఏదైనా, ఒక ఆధార్ కార్డు లేకుంటే ఎలక్ట్రిసిటీ బిల్లు ఏదైనా ఒక ప్రూఫ్, అదొకటి జిరాక్స్ ఇంక్లోజ్ చేస్తే సరిపోతుంది. అయితే మనం 6th క్లెయిమ్ ఎందుకు అంటే మనం ఓటు వేయాలి. ఓటు వేయాలంటే మనం ఎలక్ట్రల్ లిస్ట్లో పేరుండాలి. పేరుంటే మాత్రమే మనల్ని పోలింగ్ స్టేషన్లకు రానిస్తారు, ఓటు వేయనిస్తారు. లేకుంటే ఆ ఓటర్ల జాబితాలో మన పేరు లేకపోతే ఆ బౌండరీలో కూడా మనల్ని రానియరు, ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో కూడా రానియరు. అలాగే మీ గ్రామాలలో అయితే ప్రతి చోట పోలింగ్ స్టేషన్ల వారీగా పోలింగ్ బూత్, అంటే పోలింగ్ స్టేషన్ పోలింగ్ బూత్ మన గ్రామాలలో వాడే భాష, అంటే మనం ఎక్కడైతే ఓటు వేయడానికి పోతామో దాన్ని పోలింగ్ స్టేషన్ అంటాం, నార్మల్గా పోలింగ్ బూత్ అని అంటాం. అక్కడ ఆ పోలింగ్ స్టేషన్లో బిఎల్ఓ అనే అధికారి ఉంటారు, బూత్ లెవెల్ ఆఫీసర్. గ్రామాల వారికి అయితే టోటల్ యాక్సెసబుల్ దగ్గరగా ఉంటుంది. నెక్స్ట్ సిటీ అంటే అర్బనైజ్డ్ ఏరియాకి వచ్చేసరికి కొంచెం పోలింగ్ స్టేషన్లు గుర్తుపట్టడం కష్టంగా ఉంటుంది కనుక
మీ లోకల్గా ఉన్న బిఏలో కూడా మీరు దరఖాస్తులు ఇవ్వచ్చు. మేము ప్రతి సంవత్సరం స్పెషల్ క్యాంపెయినింగ్ డేస్ అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది. మొన్న కూడా 2వ తారీఖు 3వ తారీఖు నాడు కూడా స్పెషల్ క్యాంపెయినింగ్ డే నిర్వహించడం జరిగింది. అంటే ఇవన్నీ ఎందుకంటే ఓటర్ను ఎడ్యుకేట్ చేయడంలో భాగంగా అంటే స్వీప్ అనే ప్రోగ్రామ్ ఒకటి రన్ చేయడం జరుగుతుంది. సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ ఎలక్ట్రల్ పార్టిసిపేషన్ అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రాంలో భాగంగా ఇవన్నీ చేయడం జరుగుతుంది. అయితే మీరు ఓటర్గా నమోదైన తర్వాత ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు హక్కును వినియోగించుకోవాలన్నప్పుడు నైతిక ఓటు అనేది కూడా ఒక భాగం. నైతికత అంటాం మనం, నైతికత ఉండాలనేది. ఆ ఎథికల్ ఓటింగ్ అంటే ఎథికల్ ఓటింగ్లో భాగంగా ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఈ దేశము మనుగడ కొనసాగిస్తుందంటే ఒక పటిష్టమైన ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు జరిగి ఒక నాయకుని ఎన్నుకొని వాళ్ళతోనే మనం పరిపాలించబడుతున్నాం. కాబట్టి ఇతర దేశాలలో అక్కడక్కడ మిలిటరీ రూలు, రకరకాల రూల్ ఉన్నది, అక్కడ గవర్నమెంట్స్ ఉన్నాయి. కానీ మనది అట్లా కాకుండా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. వచ్చినప్పుడల్లా మనం మనకిష్టమున్న నాయకుడిని మనం ఎన్నుకుంటాం. ఓటు అనేది ఎలాంటి తారతమ్యాలు లేకుండా చిన్న నుంచి పెద్దదాకా ప్రతి ఒక్కరికి ఈ ఓటు అవకాశం అనేది ఉంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప దుర్వినియోగం చేసుకోవద్దు. ఫస్ట్ ఒకటి ఏంటంటే ఈ దీని మీద ఎడ్యుకేట్ కావాలా, ఫస్ట్ ఓటు ఎందుకు వేయాలా, ఓటర్గా ఎందుకు మనం నమోదు చేసుకోవాలనేది. తర్వాత ఓటు మనము వినియోగించుకోవాలా, ఎవరికి వినియోగించుకోవాలా, ఎవరిని మనం ఎన్నుకోవాలనేది, ఇది చాలా ముఖ్యము. అందుకొరకు ప్రతి ఒక్కరూ మీలో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు అందరూ ఈ ఓటర్గా నమోదు చేసుకోండి. ఓటర్గా నమోదు చేసుకున్న తర్వాత ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే ఎవరైతే నాయకుడు వాళ్ళు రకరకాల మద్య పంపిణీ కానీ డబ్బులు కానీ రకరకాల ప్రలోభ పెడుతుంటారు, వాటికి లొంగకుండా మనము మీ పేరెంట్స్ కూడా చెప్పండి, అలాంటి ప్రలోభాలకు లొంగకుండా నాయకుడిని ఎన్నుకోవాలి. ఇప్పుడు వాళ్ళు డబ్బు పంచినా ఏది పంచినా 5 ఇయర్స్ వరకు వాళ్ళు పరిపాలన చేస్తారు. కాబట్టి ఇప్పుడు కొన్ని లక్షల డబ్బు అయితే అట్లా ప్రతి ఓటర్కు పంచుతుంటే ఇప్పుడు ఆ డబ్బు ఫ్రీగా పంచుతారా? పంచదు. మళ్ళీ 5 ఇయర్స్ లోపల అది డబ్బు లాగుతారు. అంటే ఆ డబ్బు ఎవరిది? మరి మనదే. కాబట్టి ఆలోచించి మనము ఓటు వినియోగించుకోవాల్సి ఉంటుంది.